జనసేన పొత్తులు వస్తాయని చెప్తా ఉన్నా ఎలా పావలకన్న నేను చేయలేదండి భజన కళ్యాణ్ వాళ్ళు మాటలు రెచ్చగొట్టిన తప్ప ఏమీ లేదండి అక్కడ ఏంటంటే వాళ్ళ ఒక ఆలోచన ఒకటి ఉంది రాష్ట్ర వ్యక్తంగా పాపులు మనం ఇంత ఉన్నాం మనం ఏదో చేయాలి మనకి ఏదో కావాలని ఒక ఆలోచన మాత్రం ఉంటది అంత పవన్ కళ్యాణ్ వల్ల సాధించగలిగింది ఎంత ఉండదు అది శరణ్య వల్ల సాధించాలి అప్పుడే సాధించలేకపోయారు ఈసారి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యం అనేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ప్రస్తావన చేస్తా ఉన్నారు మరి అది జగన్ పని గద్దెదించాలి అంటే ప్రజలు ఓట్లేసిన చేపు జగనే ఉంటాడు సీఎం గారిని ప్రజలు నమ్ముతున్నారు కదా అతను చేసి లబ్ధి పొందుతున్నారు అతను దీవెంతున్నారు లేకపోతే చూడండి ఎంత జనం వచ్చారా ఈ మీటింగ్కి అలా ప్రతి మీటింగ్ జనం వస్తున్నారు ఆదరిస్తున్నారు అతను ఒకటే అడుగుతున్నాడు ఏంటి మీకు మంచి చేశారంటే నన్ను ఆదరించండి మీకు మంచి చేయకపోతే ఆలోచించండి మంచి చేస్తేనే ఓటు ఏమంటున్నాడు ఓటు ఏమని అడుగుతలేదు కదా అధికారం ఇచ్చి మనమందరం చేతుల్లో ఉంటున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వాళ్ళకి కొంచెం స్పీడ్ ఎక్కువ కాపులు కదా వాళ్ళు రాయి ఒకటి ఇలా పైకి ఎరేసి ఈపు కాస్తారు ఆరు మళ్ళీ రాయి మన ఇప్పు మీద పడాలని అది కాపులు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా మరి అడగడేటి రెండు స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు అతని స్థాయి ఎంత ఉంది రెండు స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఎందుకు నెగ్గలేదు ఒకదానికనే నెగ్గాలి కదా అంటాం అనిపించుకోవాల్సిన పరిస్థితి అతను ఎందుకు తెచ్చుకోడు ఒక్క సీట్ నెగ్గితే ఆ ముక్క అనరు కదా వాళ్ళు మరి రెండింటికి ఎందుకు పోటీ చేయాలి ఇప్పుడు ఎక్కడ సీఎం అయిపోతాను అన్నాడు ఒక ఎమ్మెల్యే అవ్వలేదు అప్పుడు మరి ఎలాగైనా అంటే అనొచ్చు దాన్ని తప్పేవి లేదు మరి అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి అనేసి కూడా అడుగుతా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఆపడానికి అతను పంపిది ప్రజలు పవన్ కళ్యాణ్ పంపిది చంద్రబాబు నాయుడు జగన్ నరేంద్ర మోడీ కాదు ప్రజలు పంపితే వెళ్తాడు ప్రజలకు అతని మీద అభిమానం ఉండాలి అతని మీద నమ్మకం పెరగాలి కదా ఆ రెండు లేకపోతే మనకలాగా ఏలనగానే మాట్లాడతారు ఈ పార్టీని ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వను అనేసి చెప్తా 34 సీట్లు కూడా పవన్ కళ్యాణే గెలుస్తాడట ఓట్లేస్తే గెలుస్తాడు ప్రజలు ఓట్లేస్తే ప్రజలు వేయాలి కదా ఈసారి ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉందా సీఎం అసలు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పమనండి నాది ఇక్కడ పోటీ చేస్తాను ఇది నా స్థానం అని చెప్పమన్నట్టు చూద్దాం చెప్పలేడు కదా ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది ఏముంటుందండి బోటు గోంగూర కొరలా ఉంటుంది అంతే కదా పొల పొలగా చేస్తారు కానీ మరి ఎవరు గెలుస్తారండి ఎవరు గెలుస్తారు 2029 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం 2029 తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఇంకా అప్పటి వరకు లేదు మరి 170 స్థానాలు చెప్తా ఉన్నాడు ఒక పక్క జగన్మోహన్ 175 స్థానాలు వస్తాయనే భావంతో ఉన్నాడు అక్కడికి ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి ఆదరణ చూసి 175 నేను కొడతానన్న ఆశ ఆ ఆశ ఎవరికైనా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది చూడొచ్చు అరెస్ట్ చేయడం వల్ల తనకు తానుగా అతని పుడికి కూడా నేను నిర్దోషిని నేనేమి చేయలేదని అంటలేదు కదా నాకు కేసు కొట్టేయండి అంటున్నాడు అంతేలాగా రాజకీయ కక్షతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా చేపిస్తా అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏముండదు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కొంత భాగం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెద్ద ఓటా ఉండదు దాంట్లోనే ఇది ఎప్పుడు 2017లోనే స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు ఇదేం కాదు ఈ ప్రభుత్వం వచ్చాక పెట్టి కేసు ఏం కాదు ఇది 2017లోనే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కథ నడుస్తుంది దీని మీద ఉన్నాడు మరి నన్ను కక్షపూరితంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఏ ఓట్ల కోసం నలుగురితోటి మాట్లాడతారు చెప్పుకుంటారు సహజం పార్టీ అయ్యాక చెప్పుకోవడం సహజం అతని మీద కక్ష ఎందుకు ఉంటుంది అతని గవర్నమెంట్లో జరిగింది అతను వాళ్ళు పట్టుకున్నారు సిబిసిఐడి వాళ్ళు అంతేగాని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా అప్పుడు సీఎం ఉండగా అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగానే ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం కాదు అప్పుడు కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఎన్నికల వచ్చి ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయడం అనేసి కూడా అడుగుతాం ఎన్నికలు అంటే ఎప్పుడు వస్తానంటే ఏదో రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు మాన్యత్వం కుదురుతుంది స్కిల్ నొప్పుకున్నారు 371 కోట్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు ఎవరి సొమ్ము అండి అది ప్రజల సొమ్ము తినేస్తూ ఊరుకుంటారా ప్రజలకి అందుబాటులో ఉండే సౌకర్యాలు కల్పించాలి కానీ ఏ సౌకర్యం కల్పించాడండి ఆయన ఎన్ని పథకాలు పెట్టాడు 600 పథకాలు పెట్టాడు ఏ పథకం అయినా అమలు చేశాడండి చంద్రబాబు గారు ఏ పథకం అయినా అమలు చేశారండి జగన్ ఏం చేశారండి రుణమాఫీ చేశారా నేను చెప్తాను మిగతా రైతుకు రుణమాఫీ ఎంత పెట్టాడు టార్గెట్ 35,000 ఉన్నాడు 3 సార్లు వేసాడు ఇటు 35,000 లోనికి కూడానా రైతు రుణమాఫీ అంటే అలాగైతే ఒక్కసారి కొట్టాలి ఇటు 5,000 5 సార్లు ఇచ్చాడు నాకు 5,000 ఉంది రైతు బాకీ 5 సార్లు ఇచ్చాడు
వీడు పాతికి వెలికి 5 సార్లు ఇంకా రుణమాఫీ ఏమవుద్ది ఆ టైం లబ్ధి పొందుతాడు రైతు మరి ప్రజల పక్షాన పోరాడుతుంటే నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అనేసి ఏం చెప్తా ఉన్నారు అతను వేరే ఆలోచన పార్టీ భవిష్యత్తు కోసం చెప్పుకునే మాటలే తప్ప ఇందులో యదార్థమేం కాదు అసలు ఈ 2015 నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది ఇది ఇప్పుడేం బుక్ చేయలేదు కేసు మాత్రం మరి నార లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారని కూడా ఆయన కూడా చెప్తా ఆ మరి ఎన్ఆర్ రింగ్ రోడ్ లో భాగస్వామిడు అయ్యి ఉన్నాడు ప్రతిరోజు డిచార్జ్ జరుగుతుంది కేసు అతను సమాధానం కూడా నాకేం తెలియదనే భావనలో మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు తెలియదంటే ఎలా కుదురుతుంది నీ సంతకం ఉంది ఇది నీదే కాదని అడిగితే సంతకం నాదే అన్నాడు మరి అక్కడ ఏమైడు దొరికిపోతున్నాడు కదా మేము చేసింది 27 కోట్లు అని ఫస్ట్ 370 కోట్లు అన్నారు తర్వాత 27 కోట్లు అన్నారు తర్వాత మమ్మల్ని నిర్దోషిగా తెలుస్తారు ఆ 27 కోట్లు ఎలా వస్తుందండి అకౌంట్ లెక్క అన్న అకౌంట్ ఆ 27 కోట్లు ఒప్పుకున్నట్టే కదా ఆ మాట కట్టుబడి ఉన్నట్టు కదా దాన్ని బట్టి ఉన్న మనం ఎన్ని మాట్లాడుకున్న 27 కోట్లకు ఒప్పుకున్నట్టే అది మరి నిన్న కూడా ఆయన ఢిల్లీ వెళ్ళే విషయం జరిగింది సిబిఐ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు లాజిక్ నడుపుతున్నాడు కానీ అంత ఈజీ కుదరదు ప్రభుత్వంలోని మరి ఇప్పుడు 175 అంటున్నారు ఇంకా ఆయనకి మిగిలింది ఎక్కడ ఉంది కనీసం ఆ మంగళగిరిలో సీట్ అన్నా రక్షించుకుంటే ఆయన గొప్పవాడే మరి మంగళగిరిలో మా జెండా ఎగరేస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు మా జెండా ఎగరేస్తామని మేము చెప్తున్నాం ఎగరాలి కదా ఆల్రెడీ ఒకసారి ఎగిరింది ఇంకో రెండోసారి కూడా కంటిన్యూ అవుతుందని మేము చెప్తున్నాం బోళ్ళని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారుడికి 2-3 లక్షలు లబ్ధి చేసాం గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా మేము కలుపుతామనే నమ్మకం మాకు కూడా ఉంది ఒకవేళ ఇప్పుడు లోకేష్ను విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది టీడీపీ పరిస్థితి ఏముండదండి ఇప్పుడు ఏమీ లేదు అప్పుడు ఏమీ లేదు 175 క్లియర్ షిఫ్ట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రతిపక్షమే ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్ కోరుకుంటున్నారు ఆయన కష్టపడి ప్రజల కోసం చేశారు ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియర్ టు అకౌంట్ మరి అంత డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న జనం అంతా కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నారు మాతో పాటు మరి ఇంత జనం ఇంత అభిమానం ఉందంటే ఈ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినా మరి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి మళ్ళీ అధికారం కూడా ఆయనకు వస్తుందని మా నమ్మకం ఖచ్చితంగా 100% అయిపోద్ది ఆల్రెడీ మున్సిపాలిటీ పోయింది అన్నీ పోయి ఒక భరత్ గారు క్లీన్గా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం అందుకనే ప్రత్యున్నాయం కోసం కుప్పంతో పాటు ఇంకో నియోజకవర్గం కూడా వాళ్ళు ట్రై చేసి అవకాశాలు ఉన్నాయని మా సమాచారం 30 సంవత్సరాలన్నా 40 సంవత్సరాలన్నా ఇక్కడ మొగోడు వచ్చేసిన తర్వాత అన్ని తాకు ముడుచుకుని పోవాలండి ఇప్పుడు దాకా జగన్ లాంటి మొగోడు ఆంధ్రాలో లేడు చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా ఈ 30 సంవత్సరాలు దొంగ రూపాన్ని అయితేనే దొర రూపాన్ని అయితేనే రాజ్యం వెళ్ళాడు 6 లక్షల కోట్లు అవినీతి చేసి కనీసం ఆయన్ని పిసినించే అధికారం కూడా ఈ చట్టాలకు కానీ గవర్నమెంట్కి కానీ లేకపోయాయి జగనే జగన్ దెబ్బకి చంద్రబాబు నాయుడు కాదు ఆ డబ్బు అన్న సరే పారిపోవాల్సిందే ఏంటి పులివెందుల్లో టీడీపీ క్యాండిడేట్ సతీష్ రెడ్డి గారే జగన్ సమక్షంలో జాయిన్ అయిపోయారు ఈ 4-5 టర్మ్ల నుంచి కూడా ఆయనే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఆపోజిట్ గా టీడీపీ తరఫున వీళ్ళు పెట్టుబడి పెట్టి ఆయన నిలబెట్టారు ఎప్పుడు కూడా ఆయన కనీసం డిపాజిట్ కూడా రాలేదు ఈ రోజు ఆ క్యాండిడేట్ కూడా లేడు వాళ్ళకి ఎలా ఓడిస్తారు ఇది నమ్మాలి కదా ఎవరు చేసి స్థాని ఇక్కడికే దిగండా లేదు ఎవరిని తీసుకొచ్చి పెట్టేస్తారండి చంద్రబాబు నాయుడు పోటీ చేయమనండి జగన్ ఎలా ఓడిపోతాడండి 2 లక్షల మెజార్టీ వస్తుంది 2 లక్షలు ఎమ్మెల్యేకి 2 లక్షలు వస్తుంది 2 లక్షల మెజార్టీ వన్ సైడ్ గా గెలిచేస్తాడు నామినేషన్ వేసి అమరావతిలో ఉంటే గెలిచేస్తాడు ఆయన.